హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులు, మరి అందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే మనకు గ్రూప్ 1లో ఉప విద్యాశాఖ అధికారుల మరి పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1లో కాదండి, నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ లో వీటిని యాడ్ చేస్తారనమాట. సో పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే గనక 24 కొలువుల భర్తీ చేయనుందనమాట. ఏంటి అసలు, ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల అంటే డిప్యూటీ ఈవో అంటాము, సో పోస్టులను గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. సర్కారు పచ్చజెండా ఊపితే గనక వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 24 ఖాళీలను భర్తీ చేస్తారన్నమాట. టీజీపీఎస్సీ అధికారులు సైతం ఈ పోస్టులను మరి గ్రూప్ 1 ద్వారానే భర్తీ చేయాలని చెప్పేసి మరి ప్రత్యేక పరీక్ష అవసరం లేదన్న భావనతో ఉన్నట్లుగా సమాచారం. త్వరలో ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించేందుకు మరి ప్రభుత్వం మరి సిద్ధమైంది కదా. అందులో భాగంగా గ్రూప్ 1లో ఉప విద్యాశాఖ అధికారుల ఖాళీలను కూడా చూపవచ్చన్నట్టుగా తెలుస్తుంది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. మరి దీనికి ఏమి అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే గనక పీజీతో పాటు బీఈడి ఉంటేనే అన్నట్టుగా ఇచ్చాడు. అయితే ఏదైనా డిగ్రీ ఉంటే మరి విద్యార్హత ఉంటే చాలు, మనం గ్రూప్ 1 రాసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. అయితే డిప్యూటీ ఈవో కొలువులకు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీతో పాటు బీఈడి అర్హత ఉండాలి. ఒకవేళ బీఈడి లేకుంటే సర్వీసులో చేరిన తర్వాత కూడా చెయ్యవచ్చు, పీజీ మాత్రం కంపల్సరిగా ఉండాలి అన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట. అనుమతి ఇచ్చి ఏడాదిన్నర మరి పాఠశాల విద్యాశాఖ పరిధిలో 134 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ 2022లో నవంబర్ 12న అనుమతి ఇచ్చింది. ఇందులో మరి ఏమేమి ఉన్నాయంటే 24 ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులున్నాయి, 110 అధ్యాపక పోస్టులున్నాయి, సీనియర్ అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. మరి రాష్ట్రంలో మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు కూడా ఉండగా వాటిలో 33% కింద మరి 24 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి వస్తుందన్నమాట. అయితే ఏడాదిన్నర గడిచినా ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ పోస్టులను మరి భర్తీ చేయాలంటూ ఇటీవలే టీజీపీఎస్సీ పాఠశాల విద్యాశాఖ కోరిందనమాట. వీటిని గ్రూప్ 1 ద్వారా భర్తీ చేయాలన్న ఆలోచన తలెత్తింది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి మరి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఆ 110 పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు అన్నట్టుగా ఇచ్చారు. ఏంటి ఆ 110 పోస్టులు చూద్దాం. రాష్ట్రంలోని 12 డైట్ కళాశాలలతో పాటు వరంగల్, మహబూబ్నగర్, నాగార్జున సాగర్ లో మరి 3 ప్రభుత్వ బీఈడి కళాశాలలు ఉన్నాయి. సో హైదరాబాద్ లో మాసఫ్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఎంఈడి కళాశాల ఒకటి ఉన్నదండి. సో వీటిల్లో 80% పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. వాటిల్లో 33% డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి మిగిలిన 67% మరి పోస్టులను మీకు అందరికి తెలిసిందే పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మరి ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల కేసు తేలకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ గత 10.5 కాలంగా నిలిచిపోయిందనమాట. ప్రత్యక్ష నియామకాల ద్వారా డైట్లలో 23 సీనియర్ అధ్యాపకులు, 65 అధ్యాపకుల ఖాళీలు, మరి మరో 22 పోస్టులు అయితే కలిపి మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వాటిలో 2022 నవంబర్లో అనుమతి వచ్చినా ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషన్ మరి ఖచ్చితంగా ఇవ్వాలన్నట్లుగా ఈరోజు మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. రైట్, మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, టెట్ పరీక్ష ఇక మరి ఏటా 2 సార్లు రాసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి. ఒకటి జూన్లో పెడతారంట, జూన్లో ఒకసారి ఉంటుంది, డిసెంబర్లో ఒకసారి ఉంటుంది, 2 సార్లు సంవత్సరానికి రాసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారనమాట. సో టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. ఇక నుంచి 7 సార్లు పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట. 7లో
మరి రెండు సార్లు అంటే 6 నెలలకు ఒకసారి జూన్ అండ్ అలాగే డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా మరి టెట్ రాసుకోవచ్చని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది అనమాట. ఏటా 2 సార్లు మనకు టెట్ ఉండబోతుంది. విద్యాశాఖ దానికి సంబంధించినటువంటి నిన్న ఒక జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది. గ్రూప్ 2 ఇక వాయిదేనా అని నటికి ఇచ్చారు. గ్రూప్ 2 ఇక వాయిదేనా, ఇక్కడ చూడండి, డిఎస్సి వాయిదాకి అయితే అవకాశాలు నిల్లు, చాలా కష్టం, వాయిదా పడదు ఇక్కడ, రైట్? మరి రెండింటిలో దేన్ని వాయిదా వేయాలో తెలియక తర్జన భర్జన పడుతుందంట ప్రభుత్వము. ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2నే వాయిదా పడేటట్టుగా తెలుస్తా ఉంది. మరి డిఎస్సి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇక్కడ దానికి ఆ పరీక్షకు సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్స్ అయిపోతున్నాయి. మరి పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో డిఎస్సిని వాయిదా వేసే అవకాశం తక్కువగా ఉందన్నట్లుగా రాశారు. డిఎస్సి వాయిదా లేనట్లేనా? సో ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కానీ ప్రభుత్వాన్ని మాత్రం అభ్యర్థులు మరి డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా. మరి డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయాలని కొందరు కోరుతుంటే మరికొందరేమో గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే పోస్టులను కూడా పెంచాలి అని చెప్పేసి డిమాండ్ అయితే వస్తూ ఉంది. ఏ క్షణమైనా సరే వాయిదాపై నిర్ణయం అయితే వస్తుందన్నమాట. ఏ క్షణమైనా సరే గ్రూప్ 2 వాయిదా పడే నిర్ణయం మరి కనిపిస్తూ ఉంది. ఈరోజు రేపు ముఖ్యమంత్రి సార్ మళ్ళొక్కసారి దీనిపైన మరి సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మరి పోస్టుల పెంపు పరీక్షల వాయిదాపై సమీక్ష నిర్వహించారనమాట. సో మళ్ళొక్కసారి నేడో రేపో సీఎం ఈ అంశంపై మరోసారి అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకునే మరి సమాచారం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. 10వ తారీఖున ఖచ్చితంగా మీకు హాల్ టికెట్స్ రాబోతున్నాయి. మనకు జూలై 10వ తారీఖున హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీకు ఉన్నటువంటి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఎంత కుదిరితే అంత రివిజన్ చేసుకోండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి వాయిదా వేయాలి, సీఎం నిరుద్యోగులతో చర్చించాలి, యువజన విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తా ఉన్నారు సీఎం. మరి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలతో కాకుండా అసలైనటువంటి నిరుద్యోగులతో చర్చించాలని చెప్పేసి వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ షెడ్యూల్ రావడమే మనకు కొద్దిగా శాపంగా మారింది. షెడ్యూల్ రాకపోతే ఏదన్నా మరి ఛాన్స్ ఉండేదేమో. అయితే డిఎస్సి పరీక్షలపై టీశాట్ అవగాహన కార్యక్రమాలు అయితే ప్రసారం చేయబోతుంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ నెల మరి 8 నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మరి నిపుణ ఛానల్లో మరి ఫ్యాకల్టీతో దానికి సంబంధించినటువంటి మరి అవగాహన కార్యక్రమాలు అయితే ఇస్తా ఉన్నారు. చూసే ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క మాస్టర్ టీవీలో మరి నిన్న రాత్రి ఒక పోల్ అయితే పెట్టాము, ఒపీనియన్ పోల్ పెట్టాము. డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన మరి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలా లేదా పోస్ట్ పోన్ చేయాలా, మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింది పోల్ ద్వారా తెలియజేయండి అని చెప్పాను. పోస్ట్ పోన్ చేయాలన్నట్టుగా ఆల్మోస్ట్ 70% కోరుకుంటున్నారు. పోస్ట్ పోన్ వద్దు, యథావిధిగా నిర్వహించాలని ఆల్మోస్ట్ 30-32% కోరుకుంటున్నారు. 7,500 మంది ఇక్కడ పోలింగ్ అనేది తెలిపారు. 7,500 మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తెలిపారనమాట. కొంతమంది నేటివ్ కామెంట్ చేస్తారు, ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మేము సగమాగమవుతున్నాం, సో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోల్ ఏంటి అని చెప్పేసి. నాయన, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే వీళ్ళు కూడా డిఎస్సి అభ్యర్థులు కూడా, నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, డిఎస్సి అభ్యర్థులు కూడా ఒకటే ఒక నెల కోరుతా ఉన్నారు, ఒక్క నెల కావాలి మాకు అన్నట్టుగా కోరుతా ఉన్నారు. సో వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా. ఎంతమందికి వ్యతిరేకంగా అంటే మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తుంది అన్నట్టుగా చెప్పడం కోసమే నేను ఈ పోల్ అనేది పెట్టానమాట. సో మీరు నెగిటివ్ కామెంట్ పెట్టేస్తే నేనేం చేయలేను. అయితే ఇక్కడ 7,500 మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. సరే ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైనా పాసిబిలిటీ ఉంటే గనక కానీ చూస్తే బెటర్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుంటే గనక ఇక్కడ పోస్ట్ పోన్ అయితే అయ్యే అవకాశాలు అయితే 99% లేవు. అస్సలు కుదరని పని, మీరు జాగ్రత్తగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.